ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వానికైనా సరే 5 సంవత్సరాల కాలపరిమితి. మా వ్యవసాయ రంగానికి, రైతులకు సంబంధించినంత వరకు 5 ఖరీఫ్ సీజన్లు. ఈ ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వం ఎన్నికైన తర్వాత 5 ఖరీఫ్ సీజన్లో 3 ఖరీఫ్ సీజన్లు పూర్తయిపోయినాయి. సో బాధ్యత కలిగిన వ్యక్తులు, బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తులు ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాటకి మనందరం కూడా గౌరవం ఇవ్వాలి. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా అది మాకు సంబంధించిన విషయం కాదు, కానీ ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రిగా మా అందరికీ ముఖ్యమంత్రే, మీ అందరికీ ముఖ్యమంత్రే, ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రే. సో ఇక్కడ ఆయన మాట్లాడే దాంట్లోనే ఈ 3 పంటకాలాల్లో ఏం జరిగిందో ఒక్కసారి వాస్తవ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి కాగానే అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలో జాతి గర్వించే శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం గారు ముఖ్య అతిథిగా ఉన్న వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం జిల్లాని కరువులేని జిల్లాగా చేస్తాను, అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేస్తాను అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత ఇక ఎక్కడికి వెళ్ళినా సరే దీన్ని సస్యశ్యామలం, ఈ జిల్లా సస్యశ్యామలం, ఈ జిల్లా సస్యశ్యామలం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరుగుతుంది. గత సంవత్సరం అయితే వ్యవసాయంలో 12.5% గ్రోత్ రేట్ సాధించాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఒక్కసారిగా వాస్తవాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాకముందు ఆంధ్రప్రదేశ్ అంటే ఈ 13 జిల్లాల్లో సరాసరిన 43.86 లక్షల హెక్టార్లలో సాగు జరుగుతూ ఉంది. ప్రపోజల్ కాదు, సాగు జరుగుతూ ఉంది. ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15లో జరిగిన సాగు 39.86 లక్షల హెక్టార్లు. అదే 2015-16లో 36.34 లక్షల హెక్టార్లు, అంటే 7.52 లక్షల హెక్టార్లు గత సంవత్సరం సాగు ఏరియా సాగు లేక బీడుబడిపోయింది పొలం. అంటే 17.16% భూమి సాగు లేకుండా బీడుబడిపోయింది. కృష్ణానది నుంచి, కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తంలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ కూడా ఒక్క చుక్క నీరు, సాగునీరు కూడా విడుదల కాల. కృష్ణా డెల్టా కావచ్చు, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి కృష్ణా జిల్లాకి రావాల్సిన 3.5 లక్షల ఎకరాల్లో కూడా ఒక్క చుక్క నీరు, సాగునీరు రాల. ఆహార ధాన్యాల ఉత్పత్తి రాశీర్యం తగ్గిపోయింది, గణనీయంగా తగ్గిపోతే మినువులు మొత్తం కూడా పల్సెస్ మొత్తం ఎల్లో మొదాయికి వచ్చి ఖరీఫ్లో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతింది. కానీ 12.5% గ్రోత్ రేట్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఏ రకంగా గ్రోత్ రేట్ అయ్యా అంటే అనుబంధ రంగాలైన యాక్వా రంగంలో 32% గ్రోత్ రేట్ వచ్చింది అని చెప్పి గవర్నర్ గారితో చెప్పించారు, గవర్నర్ గారి ప్రసంగంలో. ఎందుకంటే యాక్వా రంగానికి నీళ్లు లేక చెరువులన్నీ ఎండిపోయి 1000 ఎకరాలు భూమి ఎండిపోయి సాగు లేకుండా ఉంటే, అంటే ప్రీవియస్ డేటా లేదు, అంతకుముందు ఉత్పత్తులు ఏమున్నాయి, సో ఎక్కడికి వెళ్తున్నాయి అనే డేటా లేని దగ్గర అబ్నార్మల్గా ఉనే ప్రొడక్షన్ ఉందని చెప్పి చూపించి గ్రోత్ రేట్ చూపించారు. ఏమిటి మోసం? ఇటువంటి మోసమైన విధానాలతో ముఖ్యమంత్రి గారు వెళ్ళడం భావ్యం కాదనేది మా ఉద్దేశం. ఇక ఈ సంవత్సరంకి వస్తే 2016-17లో అఫీషియల్గా నేను ఇస్తున్నాయన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్న డేటా. ఇదైతే నా సొంత డేటా కాదు. ఇంకా దీంట్లో ఇంకా వీటి ప్రభుత్వం ఇంకా ఎక్సెస్ చూపించుండొచ్చు తప్ప, ఇది కూడా ఇంకా ఎక్సెస్ ఉండొచ్చు తప్ప తక్కువ కాదు. దీని ప్రకారం ఈ సంవత్సరం సాగు జరిగింది 38.62 లక్షల హెక్టార్లు. అంటే 5,24,000 హెక్టార్లలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు జరిగిన సాగు భూమిలో సాగు జరగల, వీడిగా ఉండిపోయింది. సో దీంట్లో కూడా మళ్ళీ ఈ 8.62 లక్షల హెక్టార్లో ధాన్యం ప్యాడీ 2,20,000 హెక్టార్లో సాగు తగ్గిపోయింది. సో అలాగే పత్తి కాటన్ 1,80,96,000 హెక్టార్లో సాగు తగ్గిపోయింది. సో పప్పు ధాన్యాలు 64,000 హెక్టార్లో సాగు తగ్గిపోయింది. ఒక్క వేరుశనగ మాత్రం ఈ సంవత్సరం సరాసరి సాగు కంటే ఎక్కువ సాగు జరిగింది. కానీ ఎక్కువ సాగు జరిగి మొత్తం నష్టపోయింది ఎవరయ్యా అంటే వేరుశనగ రైతులు. ఇవాళ వేరుశనగ సాగు అనంతపురం, రాయలసీమ జిల్లాలోనే ఎక్కువగా వేరుశనగ సాగు జరుగుతుంది. జరిగే సాగులో 100%లో 94% రాయలసీమ జిల్లాలోనే జరుగుతుంది. సో ఆగస్టు నెలలో వచ్చిన వర్షం లేకపోవడం మూలంగా, కరువు మూలంగా సుమారుగా 7 లక్షల హెక్టార్ల వేరుశనగ పంట చనిపోయింది. సో ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,500 కోట్ల రూపాయలు వేరుశనగ రైతులు తమ పెట్టుబడిలో నష్టపోయారని చెప్పి ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ కింద వచ్చింది. సో అది వాస్తవం వచ్చింది. సో వాస్తవం ఎట్లా ఉంటే మరలా తర్వాత కృష్ణా డెల్టాలో ఆగస్టు సంక్షోభానికి, సో ఎదబట్టిన పొలం నారుమళ్ళు ఎండిపోయిన పరిస్థితి మొత్తం కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో చూశాం. సో వరికి ఉరి, సో డెల్టా ఉల్టా అని చెప్పి అనేక పత్రికల్లో ప్రధానమైన వాళ్ళు ఎంత ఎక్సలెంట్ డేటాతో ఇచ్చారు, ప్రభుత్వ అనుకూలమైన పత్రికల్లో కూడా ఇచ్చారు. ఇక్కడ అనుకూలమా వ్యతిరేకత కాదు, వాస్తవ విషయాలు తీసుకుంటున్నప్పుడు మళ్ళీ 8 లక్షల హెక్టార్ల దాకా వాళ్ళ పొలాల పంటలన్నీ చచ్చిపోతే
ఇక మిగిలింది 30.62 లక్షల హెక్టార్లు. అంటే 43.8 లక్షల హెక్టార్లు సాగు జరిగింది రాష్ట్రంలో నుంచి 30.62 లక్షల హెక్టార్లు మాత్రమే ఇవాళ సాగు ఉంది. ఇక మళ్ళా ఇవాళ అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 దాకా 15 ఖరీఫ్ పూర్తవుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ వర్షాభావం వచ్చేసింది. సాధారణంగా కురవాల్సిన వర్షపాతంలో రాష్ట్రంలో 62% డెఫిసిట్ వర్షపాతం ఇవాళకి ఏదో 15 నాటికి అక్టోబర్ 15 నాటికి 62% డెఫిసిట్తో నడుస్తుంది. ఎక్కడికి వెళ్ళా సరే మళ్ళీ పొలాలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి. ఇవాళ వాళ్ళేమో తెలంగాణ పక్క నుంచినేమో ఏదో ఆంధ్రప్రదేశ్ కృష్ణానది వాడేసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతోంది. కానీ దానికి ప్రభుత్వం ఎక్కడ కూడా ఖండిస్తున్న పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణలోకి వెళ్తే ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కల్వకుర్తి కానీ నెట్టెంపాడు కానీ కోయిల్ సాగర్ కానీ మొత్తం బ్రహ్మాండంగా ఫంక్షన్ చేస్తుంది. మరలా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో నల్గొండ జిల్లాలో నాట్లు పడి ఉన్నాయి. ఎట్లా పడి? సో అంటే వాళ్ళు అనఫీషియల్గా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి వాళ్ళు వాటర్ వాడుకుంటున్నారు. కానీ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నికర జిల్లాల కేటాయింపు ఉన్న నాగార్జున సాగర్ రైట్ కెనాల్ గత సంవత్సరం 1 చుక్క నీరు విడుదల కల, ఈ సంవత్సరం వాడికి 1 చుక్క నీరు సాగునీరు విడుదల కల. కృష్ణా డెల్టా కూడా నికర జిల్లాల కేటాయింపు ఉన్న కృష్ణా డెల్టాకి నాగార్జున సాగర్ నుంచి 1 చుక్క నీరు కూడా విడుదల కాల. ఇవాళ దురదృష్టం గుంటూరు జిల్లాది కృష్ణా డెల్టా అదృష్టమో మీకు గురజాల మాచర్ల కాన్సెన్సాల్లో పడిన వర్షాల మూలంగా పులిచింతల్లోకి నీళ్లు రావటం మూలంగా మీరు సెప్టెంబర్ నుంచి కృష్ణా డెల్టాకి నీళ్లు వచ్చినాయి. సో ఇవాళకి మీ డేటా ప్రకారమే 4000 క్యూసెక్లు పట్టిసీమ నుంచి ఇస్తున్నారు. కానీ 16000 క్యూసెక్లు కృష్ణా డెల్టా కావాలి. మరి పట్టిసీమతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం చేస్తామని ఎలా చెప్పారు? 8500 క్యూసెక్లు కెపాసిటీతో ఇస్తామని మీ దగ్గర చెప్పి 4000కు మించి రావట్లేదు అంటే ప్రాజెక్టు ఫెయిల్యూరా, మరి లేకపోతే ఈ కాలువ ఫెయిల్యూరా? మీరు ఎందుకని నీళ్లు పంపులన్నీ వదలలేకపోతున్నారు? ప్లస్ ఇవాళ తీసుకుంటే మీరు గత 5 రోజులుగా 17వ తారీఖు నాడు గోదావరి ధవళేశ్వరం బ్యారల్ నుంచి గోదావరి 157,000 క్యూసెక్లు సముద్రంలోకి పోయింది 17వ తారీఖు నాడు. 18వ నాడు అది 134,000 పడిపోయింది. 19వ తారీఖు నాడు 95,000 పడిపోయింది. 20వ నాడు 53,000 పడిపోయింది. ఇవాళ కేవలం 35,000 క్యూసెక్లు మాత్రమే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వెళ్తున్నాయి. అంటే రాబోయే 4-5 రోజుల్లో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి డెల్టాకి కూడా సాలిచాల నీళ్ళే రాబోతున్నాయి. అంటే మరలా పట్టసీమ ఆగిపోబోతోంది. 14 మీటర్ల లోపుకి వచ్చిన తర్వాత తోటానికి లేదు, తోడమని మీరే జీవో ఇచ్చారు. మరలా కృష్ణా డెల్టా ఏం కాబోతుంది? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి సంక్షోభంతో వ్యవసాయ రంగం వెళ్ళిపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రబోధలే. ఆహార ధాన్యాల ఉత్పత్తి 87 లక్షల టన్నుల నుంచి 90 లక్షల టన్నులు. ఇవాళ ఇంటలెక్చువల్ పీపుల్, అన్ని పత్రికలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఇప్పుడున్న పరిస్థితికి 60 లక్షల టన్నులకు పడిపోయిందని చెప్పి వస్తుంది. అంటే సుమారుగా 30 లక్షల టన్నులు ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయింది ఈ సంవత్సరం. కానీ ఇదే డ్రాట్ కానీ ఇంకొక 10 రోజులు కంటిన్యూ అయితే రాష్ట్రం ఏం కాబోతుందో అర్థం కాని పరిస్థితి. అంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ చివరికి ఎక్కడికో వెళ్ళి ఆహార ధాన్యాలు అడుక్కునే పరిస్థితి రాబోతుంది. సో వర్షం పడకపోవటాన్ని మేము ముఖ్యమంత్రి గారితో గురించి మాట్లాడుతున్నాం. ఒక్కసారి 2014-15లో 238 మండలాలు కరువు మండలాలు, 2015-16లో 359 మండలాలు కరువు మండలాలు. ఈ 2016-17లో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం తీసుకుంటే 373 మండలాలు కరువు మండలాలుగా తేలతాయని అన్ని పత్రికలు, అన్ని ఇంటలెక్చువల్ పీపుల్ కూడా చెప్తున్నారు. ఇంతవరకు వాటి కరువు మండలాల పరిస్థితి లేదు మాట్లాడలా. ఈ 2014-15లో ఇచ్చిన 238 కరువు మండలాల్లోనే ఇంకా ఇన్పుట్ సబ్సిడీ బాకీ ఉంది. 2013-14లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా వచ్చిన అనౌన్స్ చేసిన ఇన్పుట్ సబ్సిడీ 1 రూపాయి ఇవ్వాల. ముఖ్యమంత్రి గారు అంటారు అది కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది, మాకే సంబంధం అని మాట్లాడతారు. ఇదెక్కడదండి ప్రభుత్వాలు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఉండవు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచింది? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్లో అధికార పార్టీలు, ఆపోజిషన్ పార్టీలు, ఉద్యోగులు, రాజకీయ వర్గాలు, మీడియా వర్గం అంతా మనం పార్టీ పార్టీ. అంటే ఏ సంవత్సరం అయినా మీరు ఇవ్వకుండా నష్ట తీరికి వెళ్ళిపోతే, అంటే మీరు దిగిపోయి వెళ్ళిపోతే మీరు ఇచ్చిన వచ్చే గవర్నమెంట్ ఎక్కుతుందా? 1000 కోట్లేమో పుష్కరాల పేరుతో ఇచ్చి నిన్న కాక మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చాడు. సుమారుగా 970 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ బాకీ ఉంది, త్వరలో ఇస్తాం. ఇన్పుట్ సబ్సిడీ అంటే ఒక పంట దెబ్బతిన్నప్పుడు ఇమీడియట్గా రెండో పంట వేసుకోవడానికి ఇచ్చేది ఇన్పుట్ సబ్సిడీ. మీరు 2 సంవత్సరాల తర్వాత ఇస్తే ఆ కౌలు రైతు దెబ్బతినిపోయి వెళ్ళిపోతే ఆ సబ్సిడీ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇవాళ 1000 కోట్లతో 2000 కోట్లతో పుష్కరాలు కృష్ణాకి, 2000 కోట్లతో గోదావరి పుష్కరాలు, శంకుస్థాపన పేరుతో మీరు విమానాలు, ప్రత్యేక విమానాల పేరుతోనేమో 100లాది కోట్ల, కొన్ని లక్షల రైతుల కుటుంబాలకు ఇవ్వటానికేమో మీ దగ్గర డబ్బులు లేవా? సో ఏమిటి విధానం? ప్లస్ ఇంకోటి మనందరం చూసాం, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా బ్యాంకర్స్ మీటింగ్లో
రైతులకు బంగారు రుణాలు ఇవ్వవద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడారు. సో ఇవాళ రైతులకు ఇచ్చే వ్యవసాయ రుణాలు ముఖ్యమంత్రి గారికి ఇవ్వద్దని చెప్పే చట్టంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. వ్యవసాయ రుణాలు కానీ రుణాలు కంట్రోల్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేదా సూచన చేసేది నాబార్డ్. ఈరోజు ఇప్పటికీ కూడా వ్యవసాయ రుణాలు ఇవ్వాల్సిన పర్సంటేజే ఇవ్వట్లేదు బ్యాంకులని చెప్పి ఒత్తిడి తీసుకొస్తుంటే, రెండు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్కి మించి బంగారు రుణాలు ఇవ్వద్దని మాట్లాడుతున్నారు. అంటే ఏమాత్రం అవగాహన లేకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మీద ఇచ్చేది పంట రుణం. బంగారు రుణం పంట రుణం కానే కాదు, అగ్రికల్చర్ లోన్ అది 18% దాకా ప్రయారిటీ సెక్టార్స్కి ఇవ్వచ్చు అని చెప్పి ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయీకరణ ఇచ్చిన రోజునే తీర్మానం చట్టంలో పార్లమెంట్లో చేస్తే అది ఇవ్వకుండా ఇవాళ రైతులకు ఇవ్వద్దని చెప్పారు. మరలా నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వకపోవడం మూలంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో వ్యవసాయ ముఖ్యమంత్రి గారేమో రైతులకు బంగారు రుణాలు ఇవ్వద్దంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారేమో స్వయంగా బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం మూలంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. ఇవ్వని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది 3 సంవత్సరాల క్రితం ఎవరన్నా బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదన్నారా? మీరు రుణమాఫీ, మీరు రుణాలు కట్టవద్దు కట్టవద్దని 2012 నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చాడు. సో దాన్ని నమ్మి ప్రజలు కట్టడం పోవడం మూలంగా ఎన్పిఎల్ అయిపోయిన అకౌంట్లు, ఎన్పిఏ అకౌంట్కి రుణ మళ్ళీ లోన్ రెన్యువల్ చేయడం సాధ్యం కాదు. ఇది రిజర్వ్ బ్యాంక్ నిబంధన, ఇది మార్చాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి, మమ్మల్ని అడిగితే మేమేం చేయలేమని మొట్టమొదటి నుంచి కూడా బ్యాంకర్స్ చెబుతున్నారు. దీన్ని పక్కన పెట్టి మీ ఇంటికి తాకట్టు పెట్టి దస్తావేజులు తెచ్చిస్తాం, మీ ఇంటికి పుస్తెల తాడులు తెచ్చిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఇవాళేమో బంగారు రుణాలు ఇవ్వద్దని మాట్లాడటం.